వెల్కమ్ టు మై ఛానల్. మనం చేసుకుందాం అటుకులతో సలాడ్. చూస్తున్నారు కదా అటుకులు, మంచిగా ఇంట్లో కొంతమంది ఆడించుకుంటాం కదా, ఊర్లో నుంచి పంపించిన అటుకులు తీసుకున్నాం మనం కొన్ని. అలాగే కొంచెం బెల్లం తీసుకున్నాము, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పాలు మనం బాగా మరిగించి పెట్టుకున్న మేగడ పాలు, అలాగే మనం బనానాస్ కూడా కొన్ని తీసుకున్నాము. ఇవన్నీ కలిపి మనం స్వీట్ లాగా ఉంటుంది, అటుకులు సలాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఈవినింగ్ టైంలో పిల్లలకు పెట్టచ్చు. అటుకులను చక్కగా కడిగేసుకోవాలి ముందే. అలాగే బెల్లాన్ని కూడా కడిగి పెట్టేసుకున్నాము, పాలు మరిగిపోయినాయి కదా. అరటి పళ్ళు ఒక 4 అయితే తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం అటుకులు సలాడ్ అయితే చేసేద్దామా. సలాడ్కి అయితే మనం ఖాళీ బౌల్ తీసేసుకున్నాం, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసుకుందాం బౌల్లోని. చక్కగా గోరువెచ్చని నీళ్ళతో అటుకులన్నీ బౌల్లో వేసేసుకోవాలి. మొత్తం అటుకులన్నీ వేసేసుకుందామా. నెక్స్ట్ మనం అరటిపళ్ళు వేసేసుకుందాం. మొత్తం అరటిపళ్ళు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అరటిపళ్ళు అన్నీ మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ టైం మనం అరటిపళ్ళు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అరటిపళ్ళు అన్ని పీసెస్ అన్నీ మొత్తంగా మనం ఈ అటుకులు కడిగి దాంట్లో పెట్టుకున్న దాంట్లో అరటిపళ్ళు అన్నీ వేసేసుకుందాము. నెక్స్ట్ మనం కలుపుకుందాం, కొంచెం అలా కలిపే లోపల నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ కలుపుతాము. మనం ఫస్ట్ తురుము పెట్టుకున్నాం కదా బెల్లాన్ని. బెల్లం చాలా మంచిది పిల్లలకి, అదే షుగర్ కన్నా షుగర్ కొంచెం యాడ్ చేస్తాం మన టేస్ట్ గురించి అని. బెల్లం అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి కలిపేద్దాము. అలాగే ఈ లోపల మనం మరిగించి పెట్టుకున్న మిల్క్ చూస్తున్నారు కదా, పాలు మిగిలిన పాలు మరిగించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఈ సలాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే అటుకులు సలాడ్ అనమాట. ఇది చక్కగా పిల్లలు మనం అందరం కూర్చొని కప్పులో వేసుకొని మన చేతితో మనమే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే ఉడికేది ఏమీ లేదు కదా, మొత్తం అన్నీ మనం కడిగేసి నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఈ సలాడ్ని మనం కొంతమంది 2 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ కూడా తినేయచ్చు. చూస్తున్నారు కదా మొత్తం అంతా మనం అటుకులు కలిసిపోయి, షుగర్ కలిసిపోయింది, బెల్లం కలిసిపోయింది, అలాగే మనం వేసిన అరటిపళ్ళు కూడా మొత్తం అన్ని కలిసిపోయింది. చూస్తున్నారు కదా ఈ సలాడ్ని చక్కగా పిల్లలకి ఈవినింగ్ టైంలో మనం సర్వ్ చేయొచ్చు, లేదనుకుంటే మనం కూడా టిఫిన్ తిన్న తర్వాత 11 o'clock అలాగా ఇలాంటివి తినచ్చు. ఇప్పుడు ఇది వెంటనే తినేయాలి, 10 మినిట్స్ లోపల తినేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్ వర్స్.